నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే చెబుతున్నాను, ఎవరిని మిస్లీడ్ చేయడానికి మాత్రం కాదు. అర్ధరాత్రి సమయం దాదాపు 12 గంటలు కావస్తుంది. రోడ్డుపైన నడుచుకుంటూ వెళుతున్నాను. చుట్టూ చీకటి, భయంకరమైన అరుపులు కేకలు. కాస్త వెనక్కి తిరిగి చూశాను. ఇంతలో ఒక కుక్క సరసరా అంటూ వెళ్లిపోయింది. కళ్ళు నిమురుకొని మళ్లీ చూశాను. అది కుక్క కాదు, పంది అని అప్పుడు తెలిసింది. భయపడకుండా మెల్లిగా ఎలుతూనే ఉన్నాను. ఇంతలో కాలికి ఏదో తగిలింది. కంగారు పడ్డాను. గట్టిగా ఊపిరి బిగించాను. చేతులు బిగించి గట్టిగా ఒక గుద్దుకుతాను. దెబ్బకు చెయ్యి విరిగింది. సడన్ గా మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే కాలికి తగిలింది బకెట్ అని, నేను గుద్దింది గోడను అని, నేను నిద్రలో నడుస్తూ బాత్రూం వచ్చాను అని తెలిసింది. ఇక సప్పుడు చేయక పాస్ పుసుకుని వచ్చి పడుకున్నా. ఇలా చెబితే పిచ్చ కోపంలో ఉన్నవాడికి కూడా పిచ్చి పట్టేంత నవ్వు వస్తుందా రాదా? నవ్వు రాకపోతే డాక్టర్ కు చూయించుకో, నవ్వు వస్తే నవ్వి మూతి తుడుచుకో. ఏది ఏమి చేసినా మర్చిపోకుండా మన తెలుగు మోజో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి. ఏవైనా సందేహాలు ఉన్నా, మీ దగ్గర మంచి కాన్సెప్ట్లు ఉన్నా, లేదా మీ జీవితంలో మీకు ఏదైనా ఇలాంటి అనుభవాలు ఎదురైనా మా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. నేను మీతో మెయిల్ లో మాట్లాడతాను. ఇక ఇప్పుడు మన కాన్సెప్ట్ లోకి వెళ్దాం. మామూలుగా మనం రోడ్ల మీద వెళ్ళేప్పుడు ఎక్కువగా భయపడుతూ ఉంటాం. నువ్వు రోడ్డు మీద కార్లో వెళ్తున్నావా, బస్సులో వెళ్తున్నావా, బైక్ లో వెళ్తున్నావా, లేక నడుచుకుంటూ కాళ్ళతో వెళ్తున్నావా అనేది పెద్ద మ్యాటర్ కాదు. కానీ నువ్వు వెళ్లే ఆ దారిలో దెయ్యం ఉందా లేదా అన్నది మాత్రమే ఇక్కడ మ్యాటర్. దెయ్యాలు ఎక్కువగా తిరిగే 10 భయంకరమైన రోడ్ల గురించి నేను మీకు చెబుతాను. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని లేకపోతే దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. కొద్ది నిమిషాలు ఫ్రీగా హర్రర్ సినిమా చూపిస్తాను. సినిమా చూశాక నువ్వు ఈ వీడియోని షేర్ చేయకపోతే అన్న నీకు ఉంటదే దెయ్యాన్ని పంపుతా నీ దగ్గరికి. గుర్తు పెట్టుకోండి, నా పేరు తెలుగు మోజో. నేను చెప్పే ప్రతి పాయింట్ నీకు ఇంపార్టెంటే. ఇక ఆలస్యం ఎందుకు? ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారుగా, ఇక సినిమా మొదలు పెడదాం. ఈ యూట్యూబ్ కి ఏమైంది? ఒకవైపు సినిమా న్యూస్, మరోవైపు మిస్టరీ న్యూస్. ఎవరు నోరు మీద పరేం, ట్రెండింగ్ న్యూస్ ను ఎవరు పట్టించుకోరేం. అన్ని ఛానల్స్ కి పాడాలి చరమగీతం. అందుకే ట్రెండింగ్ న్యూస్ కోసం మీరు చూడాలి తెలుగు మోజో కథలు ఛానల్. తెలుగు మోజో కథలు ఛానల్ కూడా మనదే. ఈ ఛానల్లో ట్రెండింగ్ న్యూస్ ఇందులో పెడతాను. మర్చిపోకుండా చూసి సబ్స్క్రైబ్ చెయ్యి తెలుగు మోజో కథలు ఛానల్. ఇక ఆలస్యం ఎందుకు? దెయ్యాలు ఎక్కువగా తిరిగే టాప్ 10 భారతీయ రోడ్లు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నంబర్ 6, ముంబై నాసిక్ జాతీయ రహదారి. దెయ్యాలకు స్థావరాలుగా ముంబై మరియు నాసిక్ మీద కాసర్ఘాట్ అనే ప్రాంతం ప్రసిద్ధిగాంచింది. ఈ జాతీయ రహదారి మీద కాసర్ఘాట్ అనే ప్రాంతంలోకి వాహనాలు వెళ్లేసరికి అక్కడ చుట్టుపక్కల ఉన్న అడవిలోని చెట్లు మరియు పొదలు ఎంతో భయంకరంగా ఊగుతూ ఉంటాయట. అంతేకాదు, వాటి మీద తలలేని మహిళ దర్శనం ఇస్తుందని, ఆ తర్వాత మీరు తెలివిని కోల్పోయి ప్రమాదానికి దారి తీస్తుందని కూడా చెబుతూ ఉంటారు అక్కడ ఉన్నవాళ్ళు. ఈ తలలేని మహిళ దయ్యమా లేదా నలుగురు 4 రకాలుగా చెప్పుకునే కథ అన్నది మాత్రం అర్థం కావట్లేదు. మీకేమైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. నా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. మర్చిపోకుండా మెయిల్ పెట్టండి. నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మరి నిజంగా దయ్యాలు ఉన్నాయా? ఉంటే ఎలా ఉంటాయి? ఒకవేళ దయ్యాలు లేకపోతే మరి ఇవన్నీ ఏంటి? తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. ఆ వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలి అంటే తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి. భయ్యా, నువ్వు షేర్ చేయకపోతే దెయ్యాన్ని పంపుతా నీ దగ్గరికి.